నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఇది నా కష్టార్జితం చాలా కష్టపడి సంపాదించాను నా కష్టార్జితం ఎటు పోదు అని కొంతమంది ఇంత కష్టపడి సంపాదించానే నా కష్టార్జితమే పోయింది అని చాలా బాధపడేవారు కొంతమంది కదా అసలు కష్టార్జితం అంటే శ్రమపడి సాధించింది దాని విలువ చాలా గొప్పది అమ్మో అది ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి పోయింది పోయిందనుకో ఏదో ఏడిపేట్చి ఊరుకుంటాం అదే మనం కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తా అని చూడు మన రాక్తాం చెమటగా మార్చి సంపాదించింది అది పోతే ఎవరికైనా ఇవ్వడానికి కూడా వదిలిపెట్టలేకపోతాం మంచి మంచి కథలు ఉన్నాయి జయ దాని మీద కష్టార్జితాల మీద భలే చక్కటి కథ ఉంది చందమామ కథ ఒకటి చెప్దాం పూర్వం ఒక గ్రామంలో ఓ బ్రాహ్మణ అయిన ఒక ఆయన ఉండేవాడు ఆయన ఏదో ద్యాయవారం చేసుకుని జీవించేవాడు ఎక్కడికైనా వెళ్ళాడు భార్య ఆయన ఇద్దరే ఎవరు లేరు పిల్లలు పెళ్ళి అయిపోయింటే వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు ఎవరింటికైనా వెళ్ళి మంత్రం ఏదో చెప్పేవాడు ఏదో వాళ్ళ పావలా వరద అయితే అప్పుడు ఏముంది కాసులు రాగి రాగి డబ్బులు బియ్యము పప్పు ఉప్పు ఇస్తే అది వండుకుని తినేవాళ్ళు అంతే అలాగే బతికేవాళ్ళు అయితే వాళ్ళకి ఒక పూరి కూడా ఒక చిన్న ఇల్లు ఉండేది ఆ ఇంట్లో ఉండేవాళ్ళు తలదాచుకునేందుకు గూడు ఉంది రోజుకు మా ముద్ద అన్నం అంతకంటే ఏముంది ఆయన అలాగే వెళ్ళేవాడు వచ్చేవాడు ఎక్కడైనా అవసరం అయితే ఏదో చిన్న పని చేసుకొచ్చేవాడు వాళ్ళకి సహాయం చేసేవాడు వాళ్ళు ఇచ్చిన దారితో గడిపేవాడు అయితే వారి అనేది ఎన్నాళ్ళు ఇట్లా రేపు రేపు వెదవుతామా రాగమో రాదు వాన వంగుడో వస్తుందా వానాకాలం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు ఏమీ తేలేవు వానాకాలం ఏం తినాలి రోగమో రష్టం వస్తే మనకి తిండి ఎవడు పెడతాడు అదే కదా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళలేవు ఎట్లా మన గతి గడిచేది కాలం జీవయాత్ర కొనసాగాల్సిందే కదా దానికి ఏర్పాటు చేసుకోవాలి మనం ఏం చేయాలి చీమల్లాగా కొంచెం రేపటికి ఓ పది రూపాయలు పక్కన పెట్టుకోగలగాలి అని రోజు సెతపోరేది ఆయన ఏమనేవాడు ఏదో శ్రమతో బతుకుతున్నామమ్మా నడిచి తెచ్చుకుంటున్నాను అంతేను అంతకంటే వద్దు అనేవాడు ఇక అవగా 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 కొన్ని రోజులు ఇట్లా గడిచే గడిచేశారు అలా అవి రోజు పోరేది మొదట్లో అప్పుడప్పుడు అనేది తర్వాత రోజు పోరుతుంటే ఏమంది మన దేశపు రాజుగారు ఆ ఊరు రాజుగారు చాలా ధర్మాత్ముంట దానాలు అవి చేస్తే మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా తేయకూడదు అంత అనేసరికల్లా సరే వెళ్ళాడు ఓ రోజు మళ్ళీగా లోపలికి దొరికింది అవకాశం అయ్యా మీ కష్టానికి ఫలితం దొరికితే మీ శ్రమకి ఫలితంగా ఏదైనా ఉంటే అది నాకు ఇవ్వండి అని అడిగాడు రాజుగారు ఆలోచించారు శ్రమ ఏం శ్రమ పడుతున్నాను నేను ఆలోచించుకున్నాడు ఆయన ఏం పడ్డు పొద్దున్నే లేస్తాడు మంది మాగదులు వచ్చి స్తోత్రాలు చేస్తారు వాళ్ళు స్తోత్రపారాయణం అయిన తర్వాత స్నానానికి లేవదీస్తారు వాళ్ళు ఒకళ్ళు దొంగతారు స్నానం ఒకళ్ళు చేయిస్తారు బట్టలు ఒకళ్ళు ఇక దొడుగుతారు లేదా వాళ్ళు ఇస్తే ఈయన తొడుక్కుంటాడు తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్తాడు ఆ మంత్రులు వస్తారు కథలు చెప్తారు కాకరకాయలు చెప్తారు మాట్లాడతారు ఇగో ఇక్కడ శిస్తులు అంటారు అవంటారు ఇవ్వంటారు భోజనం అవుతుంది మధ్యాహ్నం భోజనం చేస్తాడు వింజామర్లు ఎవరో వేస్తారు ఈయన పడుకుంటాడు సాయంకాలంలో వేస్తాడు వ్యాహాళికి వెళ్తాడు రాణిగారి దగ్గరికి వెళ్తాడు ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడతాడు మొత్తం మీద ఆలోచిస్తే నేనేం చెంపడుతున్నాను అనుకున్నాడు రాజు నా శ్రమ ఫలితం ఇది అని ఇవ్వడానికి ఏమి ఇవ్వాలో తెలియలే ఆయనకి అయ్యా రెండు రోజులు ఆగిరండి ఇస్తానన్నాడు ఈయన ఏమడిగాడు అడిగింది నీ శ్రమ శ్రమ ఫలితం ఏదైనా ఉంటే అది ఇవ్వమన్నాడు శ్రమపడి సంపాదించింది ఇవ్వాలి అంతే రాజుగారు ఏం బాగా ఆలోచించాడు వాళ్ళు నిజమే నేను ఏమీ శ్రమ పట్టల్లా నా సంపాదన ఏది ఈ రాజ్యం మా నాన్న ఇచ్చాడు ఈ సంపద అంతా ప్రజలు ఇచ్చేది నాకు వసూ శిస్తులు వసూలు అవుతాయి పన్నులు కడతారు కదా మనం మళ్ళీ దాని ప్రజల మీద ఖర్చు పెడుతుంటాం బొక్కసం కొంచెం నిండుతుంది పెద్దగా యుద్ధాలు యుద్ధాలు చేసింది ఏమీ లేదు చిన్న రాజ్యం ఆలోచించి మర్నాడు పొద్దున్న ఏం చేశాడైనా ఆయన దుస్తులు పక్కన పెట్టి ఒక పాత పంచే అది తెప్పించుకుని కట్టుకుని తలపాగా చుట్టుకుని ఒక సామాన్యుడిలాగా ఊళ్ళోకి వెళ్ళాడు ఏదైనా చేసి సంపాదించాలి ఈయన వెళ్ళేసరికలా ఒక కుమ్మరి ఆవం పెట్టుకుంటున్నాడు కుమ్మరి చక్రం పెట్టుకుంటారు కదా మట్టి అంతా ఓ పక్కకు పోసాడు కుమ్మరి ఆ మట్టి తొక్కాలి దాన్ని బాగా తొక్కి స్వాధీనపరచాలి కదా మెత్తగా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉంచినాడు ఆయన ఎవరండి అని అడిగాడు బాబు ఏదైనా పని ఇస్తారా అన్నాడు పని లేదు నాకు పని కావాలనే కాదు ఏమన్నాడు ఎప్పుడైనా అలవాటు ఉందా తొక్కేవా మట్టి అంటే తొక్కలేదండి ఎప్పుడు అన్నాడు సరే నీకు చేత వచ్చినట్టు తొక్కు ఇదిగో ఈ మట్టి తయారు చేశా కదా అందులోకి దిగు ఆ బురదలోకి ఆ తొక్కు తర్వాత నేను ఒక కుండలు చేసుకునే సమయానికి మట్టి తీసుకుంటాను నేను ఈ లోపల మిగిలిన ఏర్పాట్లు చేసుకుంటాను అన్నాడు ఈ రాజుగారు పోయి ఆ బురదలో దిగాడు పంచె కట్టుకున్నాడు బురదలో దిగితే ఏనాడైనా పని చేస్తేనా అది ఎట్లా ఇట్లా 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 తొక్కుతూ ఉండాలి ఈ తొక్కుడు అయిన తర్వాత ఇంకో అడిగేసి తొక్కాలి విసురుగా తొక్కితే ఢామన్ పడతారు ఆవన్లో మట్టి తొక్కే చోట విసురుగా తొక్కకూడదు ఒక ఒక్కా కింద పెట్టి ఒక కాలు పైకి పెట్టి అట్లా టెక్నిక్ తెలియాలి టెక్నిక్ తెలియాలి చేత కావాలి పైగా బలం పెట్టి తొక్కటం అది ఎంత తొక్కితే అంత నున్నగా వస్తుంది మట్టి సాయంత్రం నాలుగు రూపలు ఇస్తానని చెప్పాడు ఆయన ఆ కుమ్మరాయన మధ్యాహ్నం మూడు గంటలంది రాసలిసిపోయాడు చోటలు కారిపోతున్నాయి కాళ్ళు పీకేస్తున్నాయి ఆకలిసేస్తోంది తలకాయ తిరిగిపోతుంది మరి డబ్బులు కావాలి సరే మూడు నాలుగు అయ్యేసరికి ఆయన అన్నాడు ఆ తొక్కించాలే రానాయన బయటికి అని ఏనాడైనా పని చేసిన మొహమైనా అనేది ఏం పనిచేసావు ఇలా చేతకాని పనులకు దిక్కకూడదు ఒప్పుకున్నాను కాబట్టి నాలుగు రూపాయలు ఇస్తున్నాను ఇదిగో ఏదో తింటావని అని చేతిలో పెట్టాడు రాజుగారు హఠాకట్టాగా పుష్టిగానే ఉన్నాడు ఆయన కట్టుకున్న పాతగుడ్డల వల్ల ఆయన బీదవాడిగా కనిపిస్తున్నాడు అంతే సరే ఆ నాలుగు రూపాయలు చేత్తో పుచ్చుకున్నాడు ఏం చేశాడు ఈయన బాగుందనుకుని వెళ్ళి హంస తలపం మీద పడుకున్నాడు ఆ పూట కాళ్ళు పీసుకిచ్చుకుని కాస్త కాళ్ళకి రెస్ట్ ఇచ్చి మర్నాడు ఇచ్చాడు రెడీగా బ్రాహ్మణ ఆయన మళ్ళీ వచ్చాడు ఈ బ్రాహ్మణ ఆయన అనుకుంది రాజుగారు ఎల్లుండి అన్నాడు అంటే బళ్ళ మీద భోగభాగ్యాలు పంపిస్తాడు అనుకుని ఆవిడ సిద్ధంగా కూర్చుంది వచ్చాడు ఈయన ఏమన్నాడు రాజుగారు బ్రాహ్మడికి చెప్పాడు అయ్యా నా సంఫలితం ఇదిగోండి నాలుగు రూకలు ఎత్తే ఆయన చేతిలో పెట్టాడు ఆయన మహాప్రసాదం అని బ్రాహ్మణ ఆయన పుచ్చుకొచ్చాడు ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లా పుచ్చుకొచ్చాడు పుచ్చుకురాంగానే ఈ చేతిలో ఊగించుకుంటూ వచ్చాడు రొంటిని పెట్టుకున్నాడు అవి ఊగించుకుంటూ వచ్చేసరికి ఆవిడ అర్థం ఏమండి రాజుగారు ఏమైనా బండి అవి పంపిస్తా బండి ఏమిటి ఇదిగో ఈ నాలుగు రూపాలని ఇచ్చాడు అనేసరికి ఆవిడ గుడ్డు మండిపోయి కాశీకి వెళ్ళి కొంగరెక్క తెచ్చినట్టు దగ్గరికి వెళ్ళి నాలుగు రూకలు తెచ్చావా ఐ బోర్డు రూకలు పోపో అని తిట్టి మొగుండి మనకున్న యాయవారమే చాలు ఈ రూకలు ఏం అక్కర్లేదని ఆ పక్కన పెరట్లో వాళ్ళకి వెనకాల చిన్న పెరడు ఉంది కదా పూరి పూరింటికి విసిరేసింది ఆయన మళ్ళీ యధాప్రకారం చెంపుచ్చుకుని యాయవారానికి వెళ్ళిపోయాడు అయితే కొద్ది రోజులకి ఒక నాలుగు చిన్న చిన్న మొక్కలు మొలిచినాయి వాళ్ళ వాళ్ళ వెరకాల పెరట్లో ఏదో చిత్రమైన మొక్క వాటిని పెరగనిచ్చారు అవి కొంచెం అంత పెద్దవి చేశారు కదా విచిత్రంగా అంతంత కాయలు కాసినాయి ఏమిటో ఈ చెట్టు ఏనాడు చూడలేదు ఈ కాయలు ఏనాడు చూడలేదు ఏం కాయో చూద్దామని ఆ కాయ కొంచెం పక్వానికి రాగానే కోస్తే దాన్ని ముత్యాలు ఉన్నాయి ఇదేమిటి ఇట్లా ఉన్నాయి అని చూసి అన్ని కాయలు కోసారు కాయలన్నీ కోయగానే కాయలన్నిట్లలోనూ ముత్యాలే ఉన్నాయి ఇదేమిటి ఈ గింజ ఏమిటి అసలు అది ముత్యాలు ముత్యాలనుకోలే వాళ్ళు ఇదేమిటి ఇట్లా మెరుస్తున్నాయి ఉన్నాయి అనుకున్నారు ఆ ముత్యాలు పట్టుకెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న ఒక వ్యాపారస్తులు చూపించారు మేలి రకం ముత్యాలు ఇవి అని చెప్పాడు నాకు ఇవ్వండి తీసుకుంటాను అన్నాడు ఈ ఇంటికి వచ్చేసరికి అలా కాయలన్నీ కోసేసాడా మళ్ళీ చెట్లు కొత్తగా పూత పూసినాయి ప్రతి పది రోజులకి కాయలు కాసేవి ఆ చెట్లు ఆ నాలుగు చెట్లు కాయలు వలిస్తే ముత్యాలు వస్తాయి బా ఈ ముత్యాలు పట్టుకెళ్ళి అక్కడ అమ్ముకుని మెల్లిగా వీళ్ళు ధనవంతులు అయ్యారు అయితే ఇట్లా కొంచెం రోజులు గడిచేసరికి ఎవరింట్లోనో ఒక చెట్టుకి ముత్యాలు కాస్తున్నాయని తెలుసుకుని రాజుగారు మంత్రిగారు వాటిని చూడబోయారు ఏమిటి ఆ వింత అని ఇప్పుడు బ్రాహ్మడు ఆయన భూమిలో దొరికినా వాళ్ళ ఇంట్లో దొరికితే రాజుగారి పరం అవుతుంది వాళ్ళ చెట్టుకు కాసింది రాజుగారి పరం అవ్వదు కదా వాళ్ళ పరమే అవుతుంది అప్పుడు రాజుగారు మంత్రిగారు ఇద్దరు వచ్చారు వచ్చి ఏమిటైనా ఏమిటండి మీ ఇంట్లో ఏదో చెట్టుకి ముత్యాలు కాస్తాయి చూడడానికి రాజుగారు వస్తాయని మంది వార్పలం అంతా వచ్చారు రాజుగారు వచ్చేసరికాళ్ళు ఆ బ్రాహ్మణైన రాజుకు నమస్కారం చేసి ఆశీర్వదం చేశాడు రాజుకి గౌరవించి నమస్కారం చేశాడు రాజును ఆశీర్వదించాలి బ్రాహ్మణి మీరు ఇచ్చి ఒక నాలుగు రూకలు ఇచ్చారు నాకు ఆ నాలుగు రూకల్ని బయట దొడ్లోకి విసిరేసింది మా ఆవిడ ఆ రూకల్లోంచే ముల్చిన ఈ మొక్కలు ఎక్కడ రూకలు విసిరించో అక్కడే వచ్చినాయి వాటికి కాయలు కాస్తున్నాయని చూపించారు అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు శ్రమ ఫలితం ఇది అది ఒక వ్యక్తి శ్రమ పడితే దానికి ఇట్లాంటి అద్భుతమైన ఫలితం వస్తుంది అందుకని ఆయన ఏం చేశాడట ఆ రోజు నుంచి ప్రతి వాళ్ళు శ్రమించి పని చేయాలని మంత్రి గారు వచ్చి ఇక్కడ ఆఫీస్లో కూర్చుంటాను కదా రోజు మొక్కలకి గుప్పులు తవ్వటం ఏదో ఒక పని చేయాలి శారీరక శ్రమ ఉన్న పని ప్రతి వాడు చేయవలసిందేనని దాని దానివల్ల అందరికీ ముత్యాలు రాల ఆరోగ్యాలు వచ్చినాయి అంతే కదా శ్రమ పడటం తెలిసింది శ్రమ పడటం తెలిసింది శ్రమకి విలువ ఇది కష్టం కష్టానికి విలువ ఈ మొక్కలకి గొప్పులు తవ్వటం ఈ గోడకి సున్నం కొట్టడం ఇవన్నీ కష్టమైన పనులు దానికి తగింది ఇవ్వాలి ఒక రోజు పనే కదో ఒక రూపాయే ఇస్తానని కాకుండా ఓ రోజంతా సున్నం వేస్తే ఆ నెప్పేంటో మనకు తెలుస్తుంది అందుకని ప్రతి వాడు శ్రమపడి పని చేయాల్సిందేనని రాజుగారు చాటింపేశాడు శ్రమకి విలువ అలాంటిది సూపర్ ముత్యాలు రావు మనకి రానే రావు ఊహించొద్దు అసలు కానీ దానికి సరికి సరి అయిన ఫలితం వస్తుంది ఈ శ్రమకి ఫలితం ఇవాళ లభించకపోయినా రేపు తప్పక లభిస్తుంది ఆ ఫలితం వచ్చినప్పుడు రమ్మగారు నిజంగా చాలా తృప్తి కలుగుతుందండి చాలా సంతోషం కల చాలా సంతోషం అది మాటల్లో చెప్పలే అనుభవించే వారికి తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి కష్టే ఫలి అన్నారు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి పొందండి అంతే కదా సూపర్ సూపర్ రమ్మగారు థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ జయ నమస్తే